ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగుమయ్యింది అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదలైంది ఎప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు అనే దానికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది అంటే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కొత్త జిల్లాల ఏర్పాటు మీద ఆల్రెడీ ఆ కసరత్తు ఏదైతే ఉందో అది ముగింపు దశకు చేరుకుంది ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ దీనికి సంబంధించి తుది జిల్లాల ప్రకటన ఆల్రెడీ రెడీ చేసింది అయితే ఇక్కడ మొత్తం ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త జిల్లాల వ్యవహారంలో వైసీపీ నేతలు ఎవరూ తలదోర్చుకున్నారు కూడదనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అయితే ఎవరి విన్నపాలు వాళ్ళు చెప్పారు వాళ్ళ జిల్లాలో ఇంకొక జిల్లా ఎక్స్ట్రా చేయాలి అది ఇది అని చూసుకుంటే వచ్చే ఏడాదిలో ఏపీ ప్రభుత్వం ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం నియమించిన కమిటీల నివేదికల ఆధారంగా కొత్త జిల్లా ప్రకటన ఉండే అవకాశం ఉంటుంది అనేది డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెల్లడించారు అంటే వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరవ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా కొత్త జిల్లాల ప్రకటన ఉండబోతుందనేది అక్కడ లాజిక్ ఏంటంటే జనవరి ఇరవై ఆరవ తేదీన ఇరవై ఆరు జిల్లాల ప్రకటన చేయడం అంటే అదనంగా అరకు నియోజకవర్గాన్ని కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది జిల్లాల సరిహద్దులతో పాటు ఇతర అంశాల మీద కూడా అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని కోన రఘుపతి గారు చెప్పడం జరిగింది మొత్తానికి ఇరవై ఆరు జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త దిద్దుకోబోతోంది జనవరిలో గణతంత్ర దినోత్సవం రోజున ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి